వెల్కమ్ టు బాసరా ఇన్స్టిట్యూట్ నా పేరు దాసర శ్రీనివాస్ బాసరా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఈరోజు మనము సీటెట్ నోటిఫికేషన్ అండ్ ప్రిపరేషన్ మరియు బాసరా ఇన్స్టిట్యూట్లో సీటెట్కు సంబంధించినటువంటి ఏ ఫ్యాకల్టీ ఉన్నారో ఈరోజు ప్రధానంగా చూద్దాం మీరు సీటెట్ కనుక ప్రిపేర్ అయినట్లయితే సీటెట్ కనుక ప్రిపేర్ అయినట్లయితే మన స్టేట్ గవర్నమెంటు కండక్ట్ చేసేటువంటి గురుకుల ఉద్యోగానికి కావచ్చు అండ్ టీచర్స్ హెచ్జీటీ స్కూల్ అసిస్టెంట్తో పాటు మరియు కేంద్రము కేంద్ర 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 పరిధిలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి కేవీఎస్ స్కూల్స్ కావచ్చు ఆర్మీ స్కూల్స్ కావచ్చు నవోదయ స్కూల్స్లో కావచ్చు రెగ్యులర్గా ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తూనే ఉన్నాయి కాబట్టి వాటిని కే కేవీఎస్ కావచ్చు ఈ నవోదయ కావచ్చు అండ్ ఆర్మీ స్కూల్స్ లాంటి వాటికి మీరు ఉద్యోగంకు అంటే వాటికి ప్రిపేర్ కావాలంటే ఇస్ మన స్టేట్ గవర్నమెంట్ టెట్ అనేది వాళ్ళు తీసుకోరు కాబట్టి మీకు సీటెట్ అనేది కంపల్సరీ క్వాలిఫై అయి ఉండాలి సో కేంద్ర ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంటు రెగ్యులర్గా రెగ్యులర్గా ఎవ్రీ సిక్స్ మంత్స్ కోసారి ఎవ్రీ సిక్స్ మంత్స్ కోసారి సిటెట్ని కండక్ట్ చేస్తుంది సీటెట్ని కండక్ట్ చేస్తుంది ఒకవేళ సీ ఒక్కొక్కసారి సీటెట్ అనేది చాలా ఈజీగా కూడా పేపర్ ఉండడం జరుగుతుంది సో ఈజీగా పేపర్ ఉన్నప్పుడు అయితే జనరల్గా అలా పేపర్ ఉన్నట్లయితే మీ యొక్క ఈ స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి టెట్ కంటే కూడా సీటెట్లో ఎక్కువ మార్కులు కనుక వచ్చినట్లయితే ఆ మార్కులను మీరు కన్సిడర్ చేసుకోవచ్చు కాబట్టి ఈ సిటెట్ యొక్క ఇల్లు ప్రిపేర్ అయినట్లయితే ఈ యొక్క ఉపయోగం ఉంది సో రెగ్యులర్గా మనకు ఈ సిటెట్లు ఈ సీటెట్ అనేది మనకు నోటిఫికేషన్ మన ఫోర్టీన్త్ రోజు ఫోర్టీన్త్ రోజు దీని గురించి సీటెట్ గురించి ఒక అఫీషియల్ అనౌన్స్మెంటు సైట్లో ఇవ్వడం జరిగింది సో అయితే ఈ సీటెట్ యొక్క పరీక్ష విధానం ఎలా ఉంటుంది పరీక్ష విధానం ఎలా ఉంటుంది సో ఎలా ప్రిపేర్ కావాలనేది చూద్దాము అదేవిధంగా బాసరా ఇన్స్టిట్యూట్ యొక్క ఫ్యాకల్టీని కూడా ఒకసారి చూద్దాం సీటెట్లో సేమ్ స్టేట్ గవర్నమెంట్ మన టెట్ లాగానే పేపర్ వన్ అండ్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఇలా రెండు ఉంటాయి పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఉంటుంది ఇందులో మ్యాథ్స్ అండ్ సైన్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ అండ్ సోషల్ ఇలా సేమ్ యాజ్ ఇలానే ఉంటుంది ఈ పేపర్ వన్ ఇది నూట యాభై మార్కులకు సేమ్ నూట యాభై మార్కులు నూట యాభై మార్కులు ఇదే విధంగా నూట యాభై మార్కులు నూట యాభై మార్కులు ఉంటుంది ఇక్కడ సైకాలజీ సంబంధించినటువంటి సీటెట్లో పేపర్ వన్ కనుక తీసుకున్నట్లయితే కంటెంట్కు ఫిఫ్టీ పర్సెంట్ వెయిటేజ్ ఉంటే మెథడాలజీకి కూడా ఫిఫ్టీ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుంది సో ఇక్కడ కంటెంట్కి ఎంత ఇంపార్టెంట్ ఉందో మెథడాలజీకి కూడా మెథడాలజీ కూడా అంతే ఇంపార్టెంట్ ఉంటుంది ఎవరైతే ఎవరైతే టెట్ క్వాలిఫై లాస్ట్ టైం మొన్న మనకు టీఎస్ గవర్నమెంట్ కండక్ట్ చేసినటువంటి టెట్టు పేపర్ వన్ చాలా వరకు క్వాలిఫై కాలేదు చాలా వరకు విధ చాలా వరకు క్వాలిఫై కాలేదు అలాంటి అభ్యర్థులకు రేపు గురుకులాను అంటే ఆల్మోస్ట్ వచ్చే నెలలో నోటిఫికేషన్ రావచ్చు గురుకులాకు ఈ అనేది యూజ్ అవుతుందో కాదో చెప్పలేము కానీ మనకు డిఎస్సి అనేది ఇక కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ వచ్చే డిఎస్సి నోటిఫికేషన్ వరకు మీరు ఎవరైతే టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు అండ్ చాలా తక్కువ బార్డర్ మార్క్స్ తోటి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఈ సిటెట్ కనుక ప్రిపేర్ అయినట్లయితే క్వాలిఫై కాని వాళ్ళు క్వాలిఫై అవ్వడానికి అండ్ వెయిటేజ్ కనుక తక్కువ ఉంటే మార్క్స్ కనుక తక్కువ వస్తే మీ యొక్క మార్క్స్ని పేపర్ వన్ వాళ్ళు పెంచుకోవడానికి ఇది కరెక్ట్ వేదిక అవుతుంది అన్నట్టు సో కాబట్టి ఈ సైకాలజీ కనుక తీసుకున్నట్లయితే ఇందులో చైల్డ్ డెవలప్మెంట్ కనుక తీసుకున్నట్లయితే ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటుంది అదేవిధంగా పెడగాజీ కనుక తీసుకున్నట్లయితే ఫిఫ్టీన్ మార్క్స్ మొత్తము ఈ సైకాలజీ అనేది ముప్పై మార్కులు ఉంటుంది అదేవిధంగా సో ఇంకా రెండోది తెలుగు కనుక తీసుకున్నట్లయితే కంటెంట్ కనుక తీసుకున్నట్లయితే పదిహేను మార్కులు అండ్ మెథడాలజీకి పదిహేను మార్కులు సో కంటెంట్కి పదిహేను అండ్ మెథడాలజీకి పదిహేను సో కంటెంట్కి ఎంత వాల్యూ ఉందో అండ్ మెథడాలజీ కూడా అంతే వాల్యూ ఉంది ఇంగ్లీషు కనుక తీసుకున్నట్లయితే తెలుగు అనేది దాదాపు ట్వంటీ లాంగ్వేజెస్లో వాళ్ళు సీటెట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సో అందులో మనకు తెలుగు వాళ్ళు తెలుగు సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఇంగ్లీష్ అనేది ఇది కూడా ఫిఫ్టీన్ మార్క్స్ ప్లస్ ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటుంది సో ఇక్కడ ఇది థర్టీ మార్క్స్ థర్టీ మార్క్స్ థర్టీ మార్క్స్ ఇక్కడ ఇది మూడు థర్టీలు అంటే నైంటీ మార్క్స్ జనరల్ కామన్ ఉంటుంది సో ఇది ఇక్కడ పేపర్ వన్లో మ్యాథ్స్ కనుక తీసుకున్నట్లయితే కంటెంట్ పదిహేను మార్కులు మెథడాలజీ పదిహేను మార్కులు అదేవిధంగా సైన్స్ ఈ సారీ ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఈవిఎస్ కనుక తీసుకున్నట్లయితే ఇది ఫిఫ్టీన్ మార్క్స్ మెథడ్ ఫిఫ్టీన్ మార్క్స్ మొత్తం ఇవి అరవై మార్కులు ప్లస్ నైంటీ మార్క్స్ వన్ ఫిఫ్టీ ఉంటుంది అంటే పేపర్ వన్లో పేపర్ వన్లో మెథడాలజీకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో కంటెంట్ కూడా అంతే ఇంపార్టెంట్ ఉంది కాబట్టి మీకు బాసరా ఇన్స్టిట్యూట్ బాసరా ఇన్స్టిట్యూట్ గురించి తెలిసిందే బాసరా ఇన్స్టిట్యూట్లో కే గురుకుల ఉద్యోగం కూడా దేని మీద డిపెండ్ అవుతుంది మెథడ్ మెథడాలజీ మీదనే డిపెండ్ అవుతుంది గురుకుల ఉద్యోగం రావాలంటే మెథడ్ ఇవాళ బాసరా ఇన్స్టిట్యూట్లో గురుకులాలో ఏ పొజిషన్ ఉందో మీకు తెలుసు సో కాబట్టి ఇక్కడ మనకు ఈ మెథడాలజీ ఫ్యాకల్టీని అందరినీ కూడా టాప్ మోస్ట్ ఇక్కడ తెలుగు తీసుకుంటే సింహాచలం సార్ చెప్తాడు ఇంగ్లీష్ కనుక తీసుకున్నట్టయితే ప్రసాద్ రెడ్డి సార్తో చెప్పిస్తాం సో గురుకుల స్కూ పీజీటీ టీజీటీకి చెప్పే ఫ్యాకల్టీని ఇక్కడ చెప్పిస్తున్నాము తెలుగు ఈవెన్ తెలుగు కూడా గురుకుల పీజీటీ టీజీటీకి చెప్పే అటువంటి ఫ్యాకల్టీని ఇక్కడ చెప్పిస్తున్నాం ఇక్కడ ఇంగ్లీష్ కూడా అదే చెప్పిస్తున్నాం మ్యాథ్స్ కనుక తీసుకుంటే జితందర్ రెడ్డి గురుకులాలలో చెప్పేటువంటి మ్యాథ్స్ గురుకుల పీజీ టీజీడి చెప్పేటువంటి మ్యాథ్స్ జితేంద్ర రెడ్డి సార్ తోటి ఇక్కడ మ్యాథ్స్ మెథడ్ చెప్పిస్తాము ఈవీఎస్ కూడా ఈ ఎన్విరాన్మెంటల్ సైన్స్ కూడా ఎవరైతే మనకు గురుకులా చెప్పే ఫ్యాకల్టీనే వాళ్ళనే తీసుకొని కూడా మనం ఈ సబ్జెక్ట్ చెప్పిస్తున్నాం కాబట్టి మీకు మెథడ్లో ఇంత వెయిటేజ్ ఉన్న ఈ మెథడ్లో వందకు వంద శాతం న్యాయం చేసేటువంటి ఫ్యాకల్టీ బాసరా ఇన్స్టిట్యూట్లో ఉంది కాబట్టి వందకు వంద శాతం మీరు సక్సెస్ అవుతారు అదేవిధంగా సైకాలజీ తీసుకుందాం సైకాలజీ కనుక తీసుకున్నట్లయితే సుగంధరావు సారు సుగంధరావు సార్ అద్భుతమైనటువంటి సీనియర్ ఫ్యాకల్టీ దాదాపు నూట యాభైకి పైగా నూట యాభైకి పైగా దాదాపు నూట యాభై నుంచి రెండు వందల దగ్గర నియర్లీ అన్ని బ్యాచ్లు చెప్పినటువంటి అనుభవం ఉన్నటువంటి సైకాలజీ ఫేమ్ ఇంగ్లీష్ మీడియంలో అద్భుతంగా ఆయనకు దాదాపు దరిదాపులో సమానం లేనటువంటి ఒక సుగంధరావు సార్ తోటి మనము చెప్పిస్తున్నాం లాస్ట్ టైం మన టెట్లో కూడా ఇంగ్లీష్ మీడియంలో ట్వంటీ ఎయిట్ మార్క్స్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ సైకాలజీ పేపర్ అంతా ఆడున్నా కూడా మన ఈ బాసర నుంచి ఒక మేడం ఇరవై ఎనిమిది మార్కులు తెచ్చుకోవడం జరిగింది సో కాబట్టి సో ఇది సుగంధరావు సారు సుగంధరావు తోటి సైకాలజీ చెప్పిస్తాం అండ్ తెలుగు గురుకులాగ చెప్పేటువంటి గురుకులాకి చెప్పేటువంటి డాక్టర్ పల్లి చిన్నారావు తోటి పల్లి చిన్నారావు గారు అండ్ ఇక్కడ మనకు ఏది ఏం చెప్తాడు తెలుగు సో కాబట్టి గురుకులాగ చెప్పే ఫ్యాకల్టీనే మనము సీటెట్లో కూడా వాడుతున్నాము అంటే ఇక్కడ ఎంత మ్యాథ్స్ కనుక తీసుకున్నట్లయితే మ్యాథ్స్ కనుక తీసుకున్నట్టయితే వెంకటగౌడు గురుకులాగా చెప్పే ఫ్యాకల్టీ సో ఇక్కడ మొత్తం మ్యాథ్స్ కనుక తీసుకుంటే పదిహేను మార్కులు పదిహేను మార్కులు గురుకులా మ్యాథ్స్కి చెప్పే ఫ్యాకల్టీ మెథడాలజీ కావచ్చు కంటెంట్ కావచ్చు ఆ ఫ్యాకల్టీనే ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి వందకు వంద శాతం వందకు వంద శాతము గురు సీటెట్ క్వాలిఫై అవుతారు ఎవరైతే సిటెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు ఉంటారో వాళ్ళు మీరు వచ్చే క్వాలిఫై కాలేదన్నా మీరు భయపడవలసి అధైర్యపడవలసిన అవసరం లేదు మీరు బాసరా ఇన్స్టిట్యూట్కు రండి మేము ఇరవై నాలుగు ఏడు ట్వంటీ ట్వంటీ టూ టెన్ ఏఎంకు డెమో ఉంటుంది మీరు సీటెట్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఆ రోజు డెమోకు రండి ఈ క్లాసులు వినండి వింటే మీకే అర్థమవుతుంది సో వాళ్ళు ఎలా చెప్తున్నారు అని మీకు వందకు వంద శాతం మీరు ఏమంటారు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ బాసరా ఇన్స్టిట్యూట్లు ఆ ఫ్యాకల్టీని అలాంటి ఫ్యాకల్టీని తీసుకుంది అదేవిధంగా ఇక్కడ కూడా ఇది కామన్ సో ఈ ఏరియా ఈ ఏరియా ఇక్కడ కూడా కామన్ కాబట్టి ఇక్కడ సైకాలజీ థర్టీ మార్క్స్ తెలుగు థర్టీ మార్క్స్ అండ్ ఇంగ్లీషు థర్టీ మార్క్స్ ఇందులో మెథడ్ పదిహేను పదిహేను ఇక్కడ అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజు పదిహేను పదిహేను తెలుగు కంటెంట్ పదిహేను మెథడ్ పదిహేను ఇంగ్లీష్ కంటెంట్ పదిహేను మెథడ్ ఈ నైంటీ మార్క్స్ కామన్ కానీ ఈ మ్యాథ్స్లో కనుక చూసుకున్నట్టయితే అంటే ఈ కంటెంట్ విషయంలో రిమైనింగ్ కంటెంట్ కనుక తీసుకున్నట్లయితే ఈ మ్యాథ్స్ కంటెంట్ ఇక్కడ ట్వంటీ మార్క్స్ ఉంటుంది మెథడ్ మాత్రం పది మార్కులు ఉంటుంది ఇక్కడ సో పేపర్ టూలో కొంచెం డిఫరెంట్ ఉంది పేపర్ వన్లోనేమో ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది ఇక్కడ మాత్రము మ్యాథ్స్ అండ్ సైన్స్లో మ్యాథ్స్ కంటెంట్ ట్వంటీ మార్క్స్ మెథడ్ పది మార్కులు అదేవిధంగా సైన్స్ కంటెంట్ కనుక తీసుకున్నట్లయితే ఇది ట్వంటీ మార్క్స్ మెథడ్ వచ్చేసి పది మార్కులు సో ఇక్కడ మెథడ్ పది మార్కులు మొత్తము ఇక్కడ ఎంత అయితే అరవై మార్కులు అవుతుంది అదేవిధంగా ఇక్కడ సోషల్ కూడా కనుక తీసుకున్నట్లయితే హిస్టరీ జాగ్రఫీ పాలిటీ ఎకానమీ ఈ కంటెంట్ నలభై మార్కులు మెథడ్ ఇరవై మార్కులు ఏమవుతుంది అరవై మార్కులు అరవై మార్కులు ఇలా ఉంటుంది నైంటీ మార్క్స్ పేపర్ కైనా పేపర్ కైనా సేమ్ ఉంది కాబట్టి ఇది పేపర్ ప్యాటర్ను ఇక్కడ మనము ఇక్కడ ఒక సుగంధరావు సారు ఒక చిన్నారావు సారు ఇక్కడ ఒక శ్రీనివాస్ సార్ అండ్ రమేష్ సార్ ఇద్దరు ఉన్నారు సో ఇలాంటి ఒక గురుకులా చెప్పే ఫ్యాకల్టీని తీసుకొని మనము ఈ సిటెట్ కూడా చెప్పిస్తున్నాం కాబట్టి వందకు వంద శాతం ఇక్కడ కూడా మ్యాథ్స్ కనుక తీసుకున్నట్లయితే జితేందర్ రెడ్డి సార్ కావచ్చు అండ్ గౌడ్ సారు అండ్ సైన్స్ కనుక తీసుకున్నట్లయితే ఎవరైతే గురుకులాగా చెప్పే ఫ్యాకల్టీ ఉన్నారో ఆ సైన్స్ కూడా చెప్తున్నారు మెథడ్ కూడా వాళ్ళే చెప్తారు కాబట్టి మీకు వందకు వంద శాతము సీటెట్ క్వాలిఫై అవకాశము ఛాన్స్ కేవలం ఎక్కువ బాసర ఇన్స్టిట్యూట్లో ఉంటుంది మీరు టెట్కు రిజల్ట్ కూడా చూస్తే మన దగ్గర ప్రతి ప్రతి పది మందిలో ఒక్క వ్యక్తే నేను క్వాలిఫై కాలేదు అన్న తప్పితే వంద మంది క్లాస్ రూమ్లో ఉంటే వంద మంది క్లాస్ రూమ్లో ఉంటే ఏ ఎనిమిది మందో క్వాలిఫై కాలే కానీ ఆల్మోస్ట్ క్వాలిఫై అయ్యి ప్రతి ఒక్క లాంగ్ టర్మ్ తీసుకున్న అభ్యర్థులైతే నూట పదిహేను నూట పదిహేడు నూట పంతొమ్మిది ఎక్కువ నూట పది పైననే ఎక్కువ మార్కులు రావడం జరిగింది ఈవెన్ నోటిఫికేషన్ వచ్చినాక వచ్చిన అభ్యర్థులకు కూడా చాలా వరకు వాళ్ళకు టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ టైం ఉన్నా కూడా వాళ్ళు కూడా వందకు పైన నుంచే చాలా వరకు ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది మీరు నా దగ్గర మొన్న నోటిఫికేషన్లో నా దగ్గరకు వచ్చిన అభ్యర్థులను అడగండి మీరు ఎవ్వరు ఏ ఇన్స్టిట్యూట్లో ఎక్కువ రిజల్ట్ వచ్చింది దాదాపు నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ మధ్యలో టెట్ రిజల్ట్ వచ్చినటువంటి ఏకైక సంస్థ బాసరా ఇన్స్టిట్యూట్ అత్యధికంగా రిజల్ట్ ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో పది మందికి ఇద్దరు ముగ్గురు క్వాలిఫై కావచ్చు కానీ నా దగ్గర ప్రతి పది మందిలో తొమ్మిది మంది వందకు వంద శాతం క్వాలిఫై అయ్యారు సో అలాంటి ఫ్యాకల్టీ నేను మెయింటైన్ చేసిన సో అలాంటి ఫ్యాకల్టీ టీమ్ని మెయింటైన్ చేసిన వాటికైనా ఆ టెట్ రిజల్ట్ ఆ విధంగా రావడం జరిగింది అది బాసరాలో మన తీసుకున్న అభ్యర్థులకు అది అర్థమవుతుంది సో కాబట్టి వచ్చే ఈ నోటిఫికేషన్ నోటిఫికేషన్లో కూడా మీరు క్వాలిఫై కాలేదు అని భయపడుతున్న వాళ్ళకు నేను గ్యారంటీ ఇస్తున్నా ఈ టీంని మెయింటైన్ చేస్తే ఈ ఇలా ఈ ఫ్యాకల్టీ ఈ టీమ్ తోటి వందకు వంద శాతం మీరు సో క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుందండి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి బాసరా ఇన్స్టిట్యూట్